అస్మత్ గురుభ్యో నమః. మనం పిల్లలకి పుట్టినప్పుడు పేర్లు పెడుతూ ఉంటాం కదా, కానీ మనం ఆ పేర్లతో పిలవకుండా బుజ్జి, కన్న, పండు ఏవేవో పేర్లతో పిలుస్తూ ఉంటాం. అలా పిలవడం ఎంత పాపమో మహాస్వామి వారు మనకి దృష్టాంతం ద్వారా తెలియజేశారు. సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కంచి శంకర మఠంలో పనిచేసుకుంటూ ఉండే దంపతులు ఒకళ్ళు ఉండేవారు. వారికి ఇద్దరు అమ్మాయిలు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పనుల్లో మునిగిపోతే ఈ పిల్లలిద్దరూ శ్రీమఠంలోనే ఆడుకుంటూ ఉండేవారన్నమాట. వారి ఆటలు అల్లరిగా మారి భక్తులనో లేక తోటి పనివారినో ఇబ్బంది పెడితే బాగా చేవాట్లు కూడా పెట్టేవారు. అల్లరి ఎక్కువైపోతే అల్లరి చేయకుండా అని అంటూ ఉంటాం కదా. అలా ఒకసారి వారి పెద్దమ్మాయి గోల చేస్తూ మఠం అంతా కూడా పరుగులు పెడుతూ అల్లరి చేస్తోంది. తల్లి మందలించినా కూడా వినకుండా అలాగే అల్లరి చేస్తోంది. ఇక అల్లరి భరించలేక వాళ్ళ నాన్న కోపంతో, ఏంటి నా మాటలు అసలు వినవా నువ్వు, తొడపకట్టి అని తిట్టాడు. అంటే చీపురు కట్టా అని అర్థం అన్నమాట. దాంతో అమ్మాయి భయపడిపోయి బిత్తరచూపులు చూస్తూ నిలబడిపోయింది. అదే సమయంలో అలా వెళ్తున్నటువంటి మహాస్వామివారు చిన్నపిల్లపై అలా అరచి దూషించిన సేవకుణ్ణి దగ్గరికి పిలిచారు. పిలిచేసరికి తనకు భయం వేసింది. ఎందుకంటే తన ప్రవర్తన పరమాచార్య స్వామివారికి కోపం తెప్పించి ఉంటుందేమో అని చెప్పి అనుకుని అపరాధ భావనతో తల ఉంచుకుని నిలబడ్డాడు ఆ తిట్టిన అతను. ఆ చిన్నపిల్ల మీద అంత పరుషమైన పదాలు ఎందుకు వాడతావు, ఏమని పేరు పెట్టావు తనకి అని అడిగారు మహాస్వామివారు. ఆ సేవకుడు పశ్చాత్తాపంతో లక్ష్మి అని పెట్టాను పెరియవా అంటూ పశ్చాత్తాపంతో బదులిచ్చాడు. మరి అంత అందమైన పేరు పెట్టి ఎందుకు ఇలాంటి మాటలు అంటావు, లక్ష్మి అంటే సాక్షాత్తు అమ్మవారి పేరది, అంటే నీ ఉద్దేశంలో చీపురు ఏమీ పనికిరాదు అని అనుకుంటున్నావా, ఆ చీపురుని క్రమంగా వాడకపోతే ఎంత పెద్ద రాజభవనం అయినా తన కళను కోల్పోతుందని చెప్పి నీకు తెలీదా, పిల్లల మీద అంత పరుషమైన పదజాలం వాడకండి, వారి పట్ల సహనాన్ని కోల్పోవద్దు, తనని నువ్వు పెట్టిన పేరుతోనే పిలవాలి తప్పితే ఇలాంటి పేర్లతో పిలవకూడదు, ఎప్పుడూ కూడా పిల్లలకి ఏ పేరు పెడితే ఆ పేరుతో పిలిస్తేనే పిల్లలకి అది శ్రేయస్కరం అవుతుంది, నీ కుమార్తె మాత్రమే కాదు ఆ లక్ష్మీదేవి కూడా నీ వద్దకు వస్తుంది, లక్ష్మీరా లక్ష్మీరా లక్ష్మీ 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 అంటే లక్ష్మీదేవే నీ దగ్గరకు వచ్చేస్తుంది అంతే. అప్పటి నుంచి ఆ సేవకుడు తన పిల్లల్ని ఎటువంటి పదాలతోనూ పిలిచేవాడు కాదు, వారితో ప్రేమగా మసులుకునేవాడు. పిల్లలు స్వభావ సిద్ధంగా తుంటరు వారు. మనం ప్రేమ కరుణతో వాళ్ళని సరిదిద్దాలి తప్పితే తీవ్ర పదజాలంతో వాళ్ళని తిట్టకూడదు, దేవతలు ఆగ్రహిస్తారు. ఇదే మనకి పరమాచార్య స్వామివారు చెప్పినటువంటి పాఠం. కాబట్టి పిల్లల పేర్లతోటే పిల్లల్ని పిలుద్దాం. కన్నా, బుజ్జి, చిన్ని, పండు, కొండు అంటే ఏవేవో మనం నిక్ నేమ్స్ పెడతాం కదా, అలాంటి నిక్ నేమ్స్తో కానీ లేకపోతే తిట్లతో కానీ పిల్లల్ని ఎప్పుడూ మనం పిలవకూడదు అని చెప్పి మహాస్వామివారు మనకి పాఠం చెప్తున్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.